ప్రార్థన చేసుకుంటాం. హలో, ప్రార్థన చేసుకుందాము. సంఘస్థులకు, పిలువబడిన వారికి, మీటింగ్ ప్రారంభించబోతున్నారు, మరి త్వరపడి రండి దేవునింటికి. యెహోవా నిస్సి ప్రార్థన మందిరంలో ఈరోజు జరుగుతూ వచ్చినటువంటి బాప్తిస్మల కార్యక్రమం, తర్వాత అశ్వని క్షేపణ, ఆ తర్వాత కొద్దిసేపు మాత్రమే వాక్యం ఉంటుంది. త్వరపడి రండి ప్రార్థన చేసుకుందాము. ప్రియ పరలోకపు తండ్రి, సింహాసనాసీనుడ, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడవై దూతల మహాదూతల చేత పూజించబడుతున్నటువంటి మహాదేవుడవు, ఘనమైన నీ నామను బట్టి కూడా స్తోత్రములు. ఇప్పటి వరకు మీ దాసుని గుంటూరును తీసుకుని వచ్చి నేమగారి ద్వారా ప్రభు బాప్తిస్ట్ కార్యక్రమంలో వారికి ఇచ్చిన హెచ్చరికలను బట్టి స్తోత్రములు. తిరిగి నాయన, మరి గత 25 సంవత్సరాలు ఇక్కడ మీరు మందిరాన్ని ప్రారంభించి దేవసంఘారి ద్వారా నేటి వరకు మీరున్నారని, మీరు జరిగిస్తూ వచ్చిన గొప్ప మేలును బట్టి స్తోత్రాలు. దయగలెత్తండి, మరియు వారి యొక్క అక్షనిక్షేపణ కార్యక్రమం, కొంత మరి దేవుని వాక్య హెచ్చరికలు మీ దాసుని మీరు అభిషేకించి వాడుకోనండి. ప్రభువుని ఆత్మచేత నింపండి. ఈ ప్రాంగణమంతా నీ తేజో మహిమతో నింపమని ప్రార్థన చేస్తుంటున్నాం. నీ ప్రజలకు మేలుకొలుపు దయచేయండి. త్వరపడి నింటికి రావడానికి నీ సన్నిధి కాంతిని వారికి ప్రకాశింప చేయమని ప్రార్థిస్తూ, మా ప్రభును నీ ప్రియ కుమారుడును యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాఠ సంఖ్య 443-440 పాత పుస్తకాలు. Thank you.
భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును ఒక శరీరము నాకు శిరసునొకటిగా ఒక శరీరము నాకు శిరసునొకటిగా సంగము నాకు ప్రభు వేసిరసుగా సంగమునకు ప్రభు వేసిరసుగా భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును శిరసు ఏమో
భక్తుల సంగమే